తుఫాన్ సమీక్ష కానీ ఇతర అత్యవసర విషయాలు కానీ సమీక్షించడానికి సాధారణ పరిపాలన చర్యలు తీసుకోవడానికి కూడా ఎన్నికల సంఘం అడ్డంకిగా ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం నాయకులు ఆరోపణ లేదా విమర్శ చేసినప్పుడు నేను నిన్న చర్చలోను అలాగే నా వీడియోలోను కూడా చెప్పాను, అవకాశమే లేదు. నిజంగా ఎన్నికల సంఘం కనుక అనుమతి నిరాకరిస్తూ తాఖీదు పంపి ఉంటే దాన్ని తప్పకుండా కోర్టులో సవాల్ చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది, ప్రజలకు మనం కూడా పోరాటం చేయవచ్చు అని. నిజంగానే మధ్యాహ్నానికి ఆ పరిస్థితి మారింది. చంద్రబాబు నాయుడు వెళ్ళి సచివాలయానికి వెళ్ళి సమీక్ష చేశారు. అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కూడా సమీక్ష చేయడానికి అనుమతిస్తూ ఒక గ్రీన్ సిగ్నల్ అంటే ఒక లేఖ వచ్చింది, ఆయన కూడా సమీక్ష చేశారు. సరే, సమీక్ష అయిన తర్వాత ఆయన మళ్ళీ మీడియాను పిలవడంతో అది మళ్ళీ ఒక వివాదంగా మారింది. కానీ అంటే కొంత సాధారణ పరిస్థితులు ఇక్కడ వచ్చాయనేది మనకు కనిపిస్తుంది. రెండో చీఫ్ సెక్రటరీ కూడా సమాధానం రాశారు, ఒకలైనే ఉంది, రెండు రకాల అర్థాలు ఇస్తుందని మళ్ళీ అదొక విమర్శ. ఆ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమీక్ష చేసి కొన్ని సహాయ చర్యలు ఇవన్నీ కూడా తీసుకోవడం ఇదంతా జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఆయన నా సమీక్షకు ఎందుకు రాలేదు అనే విమర్శ ఆయన చేశారు. నిజంగానే నిన్న ఏపీ టైమ్స్ 24/7 కూడా చెప్పాను మాట్లాడినప్పుడు, ఎందుకు చీఫ్ సెక్రటరీ కూడా ఒక కోల్డ్ వార్ వాతావరణాన్ని ఎందుకు కొనసాగించాలి? కోడ్ అమల్లో ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినా కానీ చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ మాట్లాడుకోకూడదని కోడ్లో ఎక్కడైనా ఉందా? లేదు, రావాల్సిన అవసరం రావడం కుదరకపోతే రావాల్సిన అవసరం లేదనుకుంటే ఆ మాట సామరస్యంగానో అధికారపూర్వకంగానో చెప్పి సర్దుబాటు చేసుకోకూడదా? ఇక్కడ సమన్వయం చేసుకొని ఈ ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణాన్ని ఛేదించాల్సిన లేదా తొలగించాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ మీద కూడా ఉందని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించినటువంటి చెక్కులను నిలిపివేత కానీ, అప్పుడప్పుడు మీడియా దగ్గర చేసే వ్యాఖ్యానాలు కానీ, లేదా టీటీడీ విషయంలో కమిటీ వేయడం లాంటి చర్యలు కానీ, ఇవన్నీ కొంచెం తొందరపాటుతో కూడినవేమో. అంత హడావిడి పడాల్సినంత అవసరం వీటిలో లేదు. రాజకీయంగా వైసీపీ టీడీపీ మధ్య జరుగుతున్న యుద్ధం చాలక మళ్ళీ బ్యూరోక్రసీకి గవర్నమెంట్కు మధ్యలో ఒక రెండవ యుద్ధం, ఒక సివిల్ బార్ లాంటిది జరగడం రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. ఇప్పటికే విభజిత రాష్ట్రము, నిధులు లేవు, సమస్యల్లో ఉంది, ఇవన్నీ సాగడంలో అధికార యంత్రాంగం యొక్క పాత్ర కూడా లేదని మనం చెప్పలేము. ఇవన్నిటినీ సరిచేసుకోవడానికి బదులు దీన్ని ఒక వ్యక్తిగత వివాదం స్థాయికి, రాజకీయ వివాదం స్థాయికి మారిస్తే కనుక రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అధికారులకు ఏమీ జరగదు. వాళ్ళు ఎట్లాగో ఉన్నత అధికారులు, వాళ్ళ హోదాలు, వాళ్ళ స్థాయి, వాళ్ళ గౌరవాలు వాళ్ళకు ఉంటాయి. రాజకీయ నాయకులు సరే గెలిపోవటం బట్టి వాళ్ళు ఉంటారు. నేను అనేది చీఫ్ సెక్రటరీ గారు కూడా, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ వివాదానికి తెరదించడానికి తను కూడా చొరవ తీసుకోవాలి. ఒక ప్రశాంత వాతావరణాన్ని, ప్రజాస్వామిక ప్రక్రియను పునరుద్ధరించడానికి దోహదపడాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పాత ప్రభుత్వం, పాత ముఖ్యమంత్రి తప్పకుండా ఉంటారు. దాన్ని ఏమో ఇప్పుడు తొలగించే అవకాశం ఎట్లాగూ లేదు. ఒక ప్రభుత్వం అంటూ ఉన్నప్పుడు అది ఎంత నామకార్థమైనా లేదు, అది అబద్ధమైన గడువు ఉన్నా సత్సంబంధాలు పాటించడంలో, గౌరవపూర్వకంగా సంప్రదించుకోవడంలో, లేదా కనీసం సమాచారం చేరవేయడంలో ఏమీ తప్పు లేదు. కాబట్టి ఇప్పుడు రేపు ఆయన చెప్పొచ్చు, నేను కూడా పనిలో ఉన్నాను, సమాచార లోపం వల్ల రాలేదు, ఇట్లాంటివి చెప్పొచ్చు. లేదు, డిఫెండ్ కూడా చేసుకోవచ్చు, నేను రానక్కర్లేదని. అవన్నీ ఏం చేసినా ఒక మానవీయ కోణం, ఒక ప్రజాస్వామిక కోణం. ఆపత్ సమయంలో అటు చీఫ్ సెక్రటరీ, ఇటు చీఫ్ మినిస్టర్ కలిసి వ్యవహరించారని ప్రజలకు భరోసా ఇచ్చే ఒక కోణం మనకు చాలా ముఖ్యం. రెండవది, ప్రతిపక్షాలు రాజకీయంగా ఒకరినొకరు వ్యతిరేకించే శక్తులు తనను ఒక పావుగా చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా బ్యూరోక్రసీ మీద ఉంటుంది కదా. అనేవాళ్ళు అంటారు బ్యూరోక్రసీని అంటారు, లీడర్స్ని అంటారు, నేను ఆ కోవలో వాడిని కాదు. ఈ దేశాలు ఆపాదించవచ్చు, కావాలని చేస్తున్నారనొచ్చు, లేదు ఆయన ఆదేశాల వల్ల సమీక్షలకు రావట్లేదని చెప్తున్నారు. అదే అధికారులకు కూడా ఒక కోడ్ ఉంది, ఎప్పుడూ ఉంది, నియమ నిబంధనలు ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు చేయకపోతే నిలదీసే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రభుత్వానికి ఉంది. కానీ అది రాజ్యాంగబద్ధంగా సూటిగా చేయాల్సింది చేయకుండా రాజకీయంగా దాని మీద రచ్చ చేసుకోవడం మటుకు మంచిది కాదు. అధికార యంత్రాంగం కూడా అసలైన ఘట్టం అయిపోయింది కాబట్టి వీలైన మేరకు